హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ మరియు బీఎస్సి నర్సింగ్ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటా అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ముఖ్యమైన సమాచారం. ఈరోజు నేను వాట్సాప్లో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది అని చెప్పేసి ఒక న్యూస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది తీరా చూస్తే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి న్యూస్ అయితే లేదు, కానీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయలేదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా, ఉత్తరాది వారి ఛానల్స్లో ఎంసీసీ వారు మెడికల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు, ఈ న్యూస్ని వైరల్గా అందరూ చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ యొక్క ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది అని ప్రతి ఒక్కరూ కూడా ఈ వైరల్ న్యూస్ని చూపించడం జరుగుతోంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు మరియు డీజీహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కౌన్సిలింగ్ను నిర్వహిస్తారు. వాళ్ళు అఫీషియల్గా మెడికల్ కౌన్సిలింగ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫీషియల్ వెబ్సైట్లో mcc.nic.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, మనకి అఫీషియల్గా మనకి షెడ్యూల్ రిలీజ్ కాలేదు, కానీ ఇది ఎంతవరకు నిజం, జూలై 15 నుండి జూలై 23 తేదీ వరకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొదటి రౌండ్ ప్రారంభమవుతుంది అని ఈ న్యూస్ చక్కర్లు కొట్టడం, ఆగస్టు 7 నుండి రెండో రౌండ్ ప్రారంభమవుతుందని, ఆగస్టు 31 తేదీ నుండి మాపప్ రౌండ్ మొదలవుతుందని, సెప్టెంబర్ 17 తేదీ నుండి స్ట్రే వేకెన్సీ రౌండ్ మొదలవుతుందని, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ 15% డీమ్డ్ యూనివర్సిటీస్ మరియు సెంట్రల్ యూనివర్సిటీస్, ఎయిమ్స్ కళాశాలలు మరియు జిప్మర్ కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సి కోర్సులకు కౌన్సిలింగ్ షెడ్యూలు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనకి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫీషియల్గా న్యూస్ రిలీజ్ చేస్తే అది వాస్తవం అని అర్థం. ఈ వైరల్ న్యూస్ చాలా యూట్యూబ్ ఛానల్ వారు మరియు వివిధ కొన్ని వ్యక్తులు వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, కానీ ఈ న్యూస్ని మీకు వైరల్ అవుతున్న న్యూస్ని, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ వైరల్ న్యూస్ని మీ అందరికీ చూపించబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. నీట్ యూజీ 2023 ఆల్ ఇండియా కోటాలో 15% రిజర్వేషన్లో డీమ్డ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఆల్ ఎయిమ్స్ కళాశాల మరియు జిప్మర్ కళాశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్లు మనం ఇక్కడ ఫస్ట్ రౌండ్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే 15 తేదీ జూలై 2023 నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారు సీట్ మ్యాట్రిక్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. సీట్ మ్యాట్రిక్స్ మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. 15 తేదీ జూలై 2023 నుండి 23 తేదీ జూలై 2023 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పేమెంట్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అని ఇక్కడ చూపించారు. చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ కళాశాలల్లో ప్రయారిటీ పెట్టుకోవటం 17 జూలై నుండి 23 తేదీ జూలై వరకు మీరు పెట్టుకోవచ్చు. ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 24 తేదీ జూలై నుండి 25 తేదీ జూలై వరకు ఉంటుంది. రిజల్ట్ అంటే సీట్ అలాట్మెంట్ 26 తేదీ జూలై 2023 ఉంటుంది. రిపోర్టింగ్ ఆఫ్ కళాశాల 27 తేదీ జూలై 23 నుండి 1 ఆగస్ట్ లోపల మీరు మొదటి రౌండ్లో కళాశాలల్లో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. రెండో రౌండ్ కనుక మనం తీసుకున్నట్లయితే రెండో రౌండ్లో 7 తేదీ ఆగస్టు 2023 సీట్ మ్యాట్రిక్స్ చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని 15 ఆగస్ట్ నుండి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అంటే 8 ఆగస్ట్ నుండి 15 ఆగస్ట్ వరకు రెండో రౌండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాయిస్ ఫిల్లింగ్ 9 ఆగస్ట్ నుండి 15 ఆగస్ట్ వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ సెకండ్ రౌండ్లో 16 ఆగస్ట్ నుండి 17 ఆగస్ట్ వరకు ఇచ్చున్నారు. అదేవిధంగా సీట్ అలాట్మెంటు 18 తేదీ ఆగస్టు 2023 సెకండ్ రౌండ్ ఉంటుంది. ఇక మనం థర్డ్ రౌండ్కి కనుక వస్తే అంటే మాపప్ రౌండ్కి కనుక వస్తే మాపప్ రౌండ్లు 29 తేదీ ఆగస్టు నుండి 30 తేదీ ఆగస్టు వరకు సీట్ మ్యాట్రిక్స్ను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునేందుకు 31 తేదీ ఆగస్టు నుండి 3 తేదీ సెప్టెంబర్ వరకు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను థర్డ్ రౌండ్లోను మాపప్ రౌండ్లో చేసుకోవాల్సి ఉంటుంది.
ఛాయిస్ ఫిల్లింగ్ 31వ తేదీ ఆగస్టు నుండి 3వ తేదీ సెప్టెంబర్ వరకు చేసుకోవాల్సి ఉంటుంది. 4వ తేదీ సెప్టెంబర్ నుండి 5వ తేదీ సెప్టెంబర్ వరకు సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ ఉంటుంది. సీట్ అలాట్మెంటు సెప్టెంబర్ 6వ తేదీ 2023 మాపప్ రౌండ్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రిపోర్టింగ్ చేసేందుకు 7th సెప్టెంబర్ నుండి 12th సెప్టెంబర్ వరకు మాపప్ రౌండ్లో రిపోర్ట్ చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు. ఇక స్టే వేకెన్సీ రౌండ్కి కన్నా మనం వస్తే, స్టే వేకెన్సీ రౌండ్ చేసి అంటే మిగిలిపోయిన సీట్లు మనం చూసుకునేందుకు 16th సెప్టెంబర్ నుండి 17th సెప్టెంబర్ వరకు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్టే వేకెన్సీ రౌండ్లో 18వ తేదీ సెప్టెంబర్ నుండి 20వ తేదీ సెప్టెంబర్ వరకు న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్సు, మరియు ఛాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ వచ్చేసి 18వ తేదీ సెప్టెంబర్ నుండి 20వ తేదీ సెప్టెంబర్ వరకు ఛాయిస్ ఫిల్లింగ్ ఛాయిస్ లాకింగ్ అవకాశం. సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ వచ్చేసి 21వ తేదీ సెప్టెంబర్ నుండి 22వ తేదీ సెప్టెంబర్ వరకు ఉంటుంది. మాపప్ రౌండ్లు స్టే వేకెన్సీ రౌండ్లో 23వ తేదీ సెప్టెంబర్ 23 సెప్టెంబర్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. 24 నుండి 30వ తేదీ లోపల కళాశాలలో రిపోర్టింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. చూశారు కదా, ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో డీమ్డ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఆల్ ఎయిమ్స్ కళాశాలలు మరియు జిప్మర్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొదటి రౌండు, రెండో రౌండు, మాపప్ రౌండు, స్ట్రే వేకెన్సీ రౌండ్లో షెడ్యూలు ఈ విధంగా ఉంది. ఇది నిజమా కాదా అనేది మనకి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీలు అఫీషియల్ వెబ్సైట్లు వస్తే కానీ మనకి కరెక్ట్గా తెలియదు. కాబట్టి విద్యార్థిని, విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఈ షెడ్యూలు చూసి ఇది నిజమా కాదా అనేది ప్రతి ఒక్కరూ మనకి అఫీషియల్ న్యూస్ వచ్చిన తర్వాత లేకపోతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత కానీ తెలుస్తుంది. మనం అఫీషియల్ న్యూస్ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. అప్పటి వరకు ఈ వైరల్ అవుతున్న న్యూస్, వైరల్ అవుతున్న ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ను మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు చెక్ చేసుకొని అందుకు సిద్ధంగా ఉండాలని నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.